ముందు వినండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును అన్నాడు సుమతి చరకారుడు. అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే ముందు జాగ్రత్తగా వినండి, ఆ తర్వాతనే దాన్ని గురించి ఆలోచించాలి, దాన్ని విశ్లేషించాలి అని చెప్తూ ఉన్నాడు. సామాన్యంగా జరిగే విషయం ఏమిటి అంటే, మనకి ఇష్టం లేనటువంటి విషయాలు ఎవరైనా కనుక ఏమైనా చెబితే మనకి వెంటనే చాలా కోపం వచ్చేస్తుంది. పూర్వాపరాలు కూడా ఏమీ ఆలోచించాం, అవతల వాడి మీద కోపం తెచ్చేసుకుంటాం, అరిచేస్తాం. అప్పటికీ కోపం తగ్గకపోతే వాణ్ణి బూతులు తిట్టేస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. ఏదైనా సరే ఒక విషయాన్ని విన్నప్పుడు దాన్ని ముందు ఆలోచించాలి, అవునా కాదా, అతను చెప్పేది నిజమా కాదా, అందులో నిజం ఎంతవరకు ఉంది, అతను చెప్పేదంటూ ఈ విషయమే ఉందా, ఇంకేదైనా కొత్త విషయం కూడా ఉందా, మనకు అర్థం కానటువంటి విషయం కూడా ఏమన్నా అందులో ఉందే, ఈ విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని కొన్ని మాటల్లో నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి, కాబట్టి అటువంటి అర్థం ఏమన్నా ఉన్నదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఒక్కోసారి ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటిది ఏమైనా సరే మనం వినం, అలా వినకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి లాభం జరగకపోగా ఒక్కొక్కసారి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నేను నా మిత్రుడు మేమిద్దరం కలిసి కొంతకాలం క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం, మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతికి వెళ్ళాం. అమరావతి అనేది మనకే కాదు మహారాష్ట్రలో కూడా ఉంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ఎంఫిల్ పరీక్షలు రాయడానికి, అమరావతి యూనివర్సిటీలో ఎంఫిల్ పరీక్షలు రాయాలి, అందుకని అక్కడికి వెళ్ళాం. సరే బస్ స్టాండ్లో దిగాం, బస్ స్టాండ్ నుంచి కాలేజీకి వెళ్ళాలి. మాకంతా కొత్త ప్రదేశం కదా, భాష కూడా రాదు. దాంతో ఓ రిక్షా వాడిని పిలిచి ఆ రిక్షా అడిగాం, ఏమయ్యా ఫలానా కాలేజీకి వస్తావా? వస్తాము అన్నాడు. సరే మాకు వచ్చేలాని భాషలో అడిగాం మేము, అరే నాన్న నీకు డబ్బులు ఎన్ని వాలి అని మా భాషలో మేము అడిగాం వాడిని. అడిగితే వాడు 2500 అన్నాడు. అంటే 2.5 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఆ రోజున దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అవుతారు. సరే 2.5 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నేనింకా ఏం మాట్లాడలేదు. ఇంతలో నా స్నేహితుడు మాత్రం తల అడ్డంగా చెప్పేశాడు, అసహనాన్ని ప్రకటించాడు. నో నో 250 దెంగే అన్నాడు. అంటే 2.5 రూపాయలే ఇస్తాం మేము అని వీడు చాలా గట్టిగా చెప్పాడు. 2.5 అనే మాట వాడికి అర్థమైంది పూర్తిగా, రిక్షా వాడికి. సరే ఎక్కండి అన్నాడు, మేము ఎక్కాం. ఎక్కిన తర్వాత మేము వెడుతూ ఉండగా దౌలు అడిగాను నేను, ఏమిరా ఎందుకు నువ్వంత వాడితో పెద్ద బేరం అన్నట్టుగా ఇచ్చేసావు, అంటే ఇతను ఏమిటి వాడు రిక్షా వాడేదో చాలా ఎక్కువ డబ్బులు అడిగాడు, నేను వాడిని చాలా తక్కువకి బేరం ఆడాను అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాడు నా మిత్రుడు, అందుకని నేను అడిగాను. ఏమనుకుంటున్నావు నువ్వు, అడిగిందే 2.5 కదా, మరి నువ్వు ఇస్తానదే 2.5, తేడా ఏముంది, నువ్వేం అడిగావు అన్నా నేను. నోరొక్కసారి తెల్లబెట్టాడు, అదేంటి వాడు 2.5 అడిగాడా అన్నాడు. మరి 2.5 రూపాయ అంటే 2.5 అనే కదా, వాడు అడిగింది 2.5, నువ్వు ఇస్తానది 2.5, మరి ఇందులో ఇంకా బేరమే ఉన్నదయ్యా ఎందుకంత. చూడండి ఇక్కడ వాడు చెప్పినటువంటిది ఏదో ఇతడు సరిగ్గా వినలేదు, దాని అర్థమైతే అడిగి తెలియదు.
నేను 2 సంవత్సరాలు నాగపూర్లో చదువుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా నాకు హిందీ తెలుసు. అది కాకుండా నేను చదువుకునే రోజుల్లో విశారద దాకా హిందీ పరీక్షలు రాయటం పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి కొద్ది కొద్దిగా చిన్న చిన్న హిందీ మాటలు నాకు తెలుసు. అంటే ఇదరావు, ఉదర్ జావు ఇలాంటి మాటలు ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు నాకు తెలుసు. ఇటు రా అటు పోనే మాటలు నాకు తెలుసు. ఇక నా మిత్రుడు నాడే వాడికి హిందీ అనే పదం కూడా తెలుగులో రాసిస్తే తెలుస్తుంది తప్పించి లేకపోతే అది కూడా తెలియదు. ఎక్కడ చూడండి, సరిగా వినకపోవటం చేత తానేదో ఆ రిక్షా వాడు చెప్పినటువంటి దానికి చాలా తగ్గించి బేరం ఆడాను అనేటటువంటి ఒక ఫీలింగ్లో ఉండిపోయాడు అతను. ఈ విషయం నాకు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని ఎదురు నా మీద కూడా అతను కోపం తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అవతల వ్యక్తి ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుని అది విని అర్థం చేసుకుని ఆ తర్వాతే మాట్లాడాలి తప్పించి లేకుండా పోతే మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఇతరులు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటున్నప్పుడు మనం చాలా ఓర్పుగా ప్రశాంతంగా వాటిని వినాలి. అలా వింటే మనకేమొస్తుందండి, నువ్వు గనక వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ బాధ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. నీకు కూడా అంతే, నీ బాధని నువ్వు ఎవరితో అయినా కనుక చెప్పుకుంటే సగం బాధ అనేది తగ్గిపోతుంది ముందు. ఆ తర్వాత వాళ్ళు నీకు ఆప్తమిత్రుడు అయిపోతారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంది చూడండి. అమెరికాలో ఒక పెద్ద ఆవిడ, ఆవిడకి సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ భర్త కాస్త మరణించాడు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. భర్త మరణించేప్పటికీ ఆవిడ దాన్ని తట్టుకోలేకపోయింది. ప్రతిరోజు విపరీతంగా ఏడుస్తూ కూర్చునేది. ఈవిడ బాధని ఎవరు పట్టించుకుంటారు? అందుకని ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి చర్చికి వెళ్ళేది. ఆ చర్చిలో ఏడుస్తూ కూర్చునేది. సమయం దొరికినప్పుడు ఆ చర్చి ఫాదర్తో తన యొక్క కష్టాలని చెప్పుకుంటూ ఉండేది. ఆ చర్చి ఫాదరు ఆయన ఈవిని ఓదారుస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక 75-76 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన కూడా పెద్దవాడే. ఆయన ఓదారుస్తూ ఉండేవాడు. దాంతో ఈవిడ కూడా ప్రతిరోజు చర్చికి వెళ్ళేది, ఆయనతో బాధలు చెప్పుకునేది, ఆయన ఓదారుస్తూ ఉండేవాడు. ఇలా 4 నెలల కాలం గడిచింది. వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు. ఎవరు? చర్చి ఫాదరు, ఈ బాధితురాలు. ఆ తర్వాత విషయం తెలిసిన విచిత్రంగా వాళ్ళిద్దరూ వివాహం చేసేసుకున్నారు. ఆ చర్చి ఫాదరు ఈవిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ దంపతులైపోయారు. చూడండి, ఇక్కడ వాళ్ళు చెప్పేది వింటే మనకేమవుతుంది, మనకేమొస్తుంది అని అంటే మంచి మిత్రులు అవుతారు వాళ్ళు. ఇక్కడైతే వాళ్ళు దంపతులు కూడా అయ్యారు, కానీ మంచి మిత్రులు కూడా అవుతారు. అవతల వాళ్ళ బాధ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి మనం. ఎందుకంటే వాళ్ళది అనుభవం. పుస్తకాల్లో ఉన్నటువంటి దానికి, పుస్తకాల్లో రాసినటువంటి దానికి 10 రెట్లు ఉంటుంది ఈ అనుభవం అనేది. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం పూర్తి అయిపోయింది. కౌరవులు పూర్తిగా నశించారు. ఇప్పుడు ధర్మరాజు, ధర్మరాజు అంటే అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, నీతి న్యాయము ధర్మము అన్ని శాస్త్రాలు కూడా చదువుకున్నటువంటి వాడు, చాలా గొప్ప పండితుడు. ఈయన అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళి, నాకు రాజనీతి, ఆ రాజనీతిని గురించి చెప్పు అని అడిగాడు. పరిపాలనా విధానం ఎలా ఉండాలి, రాజనీతిని ఎలా అమలు చేయాలి, ఈ విషయాలు చెప్పు అన్నాడు.
భీష్మాచార్యులు అవన్నీ కూడా వివరించాడు. ధర్మరాజు భీష్ముడిని అడిగాడు కదా, ధర్మరాజు తనకి తెలియక అడిగాడా? కాదు, ధర్మరాజు శాస్త్రాలు చదివాడు, కానీ భీష్ముడు జీవితాన్ని చదివాడు. 100 సంవత్సరాల అనుభవం, ఆ అనుభవాన్ని రంగరించి ఆ శాస్త్రాన్ని ఇక్కడ విడమర్చి చెప్పాడు ధర్మరాజుకి. అందుకని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. రామరావణ సంగ్రామం పూర్తయిపోయింది. రావణాసురుడు రావణ బ్రహ్మ నేల కొరిగాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు తన సోదరుడైనటువంటి లక్ష్మణ స్వామిని పిలిచి, లక్ష్మణ, రావణుడు చాలా గొప్ప పండితుడయ్యా, చాలా గొప్ప పండితుడు, 4 వేదాలు చదువుకున్నటువంటి వాడు, ప్రత్యేకించి యజుర్వేదానికి భాష్యం కూడా రాశాడు ఆయన, చాలా గొప్ప భక్తుడు, రాజ్యాన్ని పరిపాలించడంలో చాలా దిష్ట, కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అనుభవాలు, జీవిత పాఠం ఏమిటో తెలుసుకోవాల్సింది అన్నాడు. అన్నగారి యొక్క మాటలు తలదాల్చినటువంటి లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. నీ జీవితానుభవం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు రావణాసురుడు 2 మాటలు చెప్పాడు, లక్ష్మణ, మంచి పని ఏదైనా చేయాలి అనుకుంటే ఆలోచించద్దు, వెంటనే చేసేయాలి. చెడ్డ పని చేయాలి అనుకున్నప్పుడు 1 కి 10 సార్లు ఆలోచించాలయ్యా. ఇది నేను తెలుసుకునేటువంటి జీవిత సత్యం. దీనికి ఉదాహరణ చెప్తాను విను. పాదసముద్రాన్ని తీసుకొచ్చి నా లంకానగరం చుట్టూ ప్రవహింపజేయాలి అని నేను అనుకున్నాను. ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేశాను, తర్వాత చేద్దాం చూద్దాం అంటూ ఎప్పటికప్పుడు దాన్ని పొడిగించుకుంటూ వచ్చాను, పని మాత్రం కాలేదు. అదే సీతని ఎత్తుకురావాలి అని అనుకున్నాను, ఒక క్షణం కూడా ఆలోచించలేదు, మరుక్షణంలో దాని గత అమలు చేసేసాను. ఆలోచన రావటం ఆలస్యం, నేను ఆ పని పూర్తి చేసేసాను. దానివల్ల జరిగే నష్టం ఏమిటో చూసావు కదా, నా సోదరులను పోగొట్టుకున్నాను, నా పిల్లల్ని పోగొట్టుకున్నాను, బంగారం అంటే లంకా నగరాన్ని నాశనం చేసుకున్నాను, చివరికి నా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాను. కాబట్టి లక్ష్మణ, మంచి పని ఏదైనా చేయాలి అంటే ఆలోచన రాగానే చేసేయి, చెడ్డ పని చేయాలి అన్నప్పుడు మాత్రం 1 కి 10 సార్లు ఆలోచించు అని అంటాడు ఈ రావణ బ్రహ్మ. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా సరే అవతల వాడు చెప్పేది వినాలి, ముందు వింటేనే మనకు తెలుస్తుంది. చూడండి, కౌరవ సభ జరుగుతూ ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్మను రాయబారానికి వచ్చాడు, యుద్ధం వద్దు, పాండవులకు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయండి, ఒకవేళ వాళ్ళ రాజ్యం ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే కనీసం 5 ఊళ్ళు ఇచ్చినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోతామని చెబుతూ ఉన్నారు, కాబట్టి 5 ఊళ్ళు ఇచ్చేసి ముందు వాళ్ళని పంపించేయండి, సంధి చేసుకోండి. ఎంత చెప్పినప్పటికీ కూడా సుయోధనుడు వినలేదు. అసలు శ్రీకృష్ణుడు చెప్పే మాటలు వినటానికే ఇష్టపడలేదు. చివరికి ఒకవేళ సంధి కనుక జరగక యుద్ధమే జరిగితే అప్పుడు జరిగే విపరీత విపత్కర పరిణామాలన్నీ కూడా నేను చెబుతున్నాను అని చెప్పేసి అవి కూడా చెప్పాడు కృష్ణుడు. దాంతో కోపగించాడు సుయోధనుడు, కృష్ణుడిని బందీ చేసే ప్రయత్నం కూడా చేశాడు అప్పుడు, కానీ కృష్ణుడు చెప్పిన మాటలు మాత్రం వినలేదు. వినుంటే
కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి ఉండేది కాదు. వెనకపోవటం వల్ల జరిగింది ఏమిటి అంటే, ఆ ఫలితం ఏమిటి అంటే, 18 అక్షోహిణీల సైన్యం, యోధానుయోధులు, అతిరథులు, మహారథులు, ఎందరో మహానుభావులు, అసలు ఓటమి అనేది ఎరగనటువంటి వాళ్ళు అందరూ మరణించారు. భీష్ముడు మరణించాడు, కోదండ విద్యకే గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు మరణించాడు. చూడండి, కర్ణుడు, మహావీరుడైనటువంటి కర్ణుడు అసలు బతికాడు? ఎవరు బతికారు? పాండవులు. వీళ్ళు ఒక్కళ్ళే మేము బతికాము అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ తలవైపున కౌరవులు, వంశ నాశనం అయిపోయింది, పాండవులకు మాత్రం ఒరిగింది ఏమిటి? ఉప పాండవులు చచ్చిపోయారు, అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు కూడా చచ్చిపోయాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షన్ మహారాజు, అతడు తర్వాత రాజయింది. చూడండి, రెండు వైపులా కూడా సైన్య నాశనం అయిపోయింది, వీళ్ళు మరణించారు, ఏమి మిగలలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని ప్రశాంతంగా వినండి, ముందు వినండి, ఇష్టం ఉన్నా లేకపోయినా వినండి. అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది అనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి. అలా చేస్తే తార్కిక బుద్ధితో కనుక విచారించి అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితము అనేది ఉంటుంది.